మోస్ట్ అన్వాంటెడ్ గెస్ట్ ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ నేనే. తన గురించి తను తెలుసుకోవటం ఋషి లక్షణం అంటారు. నేను మహర్షిని, చాలా గొప్పవాడిని, ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి. అంజనా సౌమ్య ఒకసారి ఫోన్ చేసి, నాకు దగ్గర ఒక హ్యాబిట్ ఉంది, అది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో మీరు నిర్ణయించుకోండి, నేను చెప్పేస్తాను అంతే. ఎందుకంటే ఎవడన్నా వచ్చి ఒక జోక్ చెప్తానంటాడు, నువ్వు చెప్పవే బాబా జోకో కాదు మేము తెలుసుకుంటావు అంటాం. అలాగా వీళ్ళు పాటలు అవి పాడుతున్నప్పుడు ఆ పాటలు వింటుంటే చాలా శిశువులు పశువుల్లోనే కలిసిపోతాం కాబట్టి మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, మేధావులు ఉండాల్సిన అవసరం లేదు కదా పాట విని బాగుందని చెప్పడానికి. ఎందుకంటే గాంధీ గారి గురించి పాఠం చెప్తున్నారు వాడు గాంధీయే కాదు కదా, శివాజీ గురించి పాఠం చెప్తున్నారు వాడికంత పరాక్రమం ఎక్కడ ఉంటుంది, ఉండదు. కాకపోతే చెప్పుపోతున్నప్పుడు విని బాగుందండి అనుకుంటాం. అలాగే అంజనా సౌమ్య ఇంకా చాలామంది ఈ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పాటలు పాడుతున్నప్పుడు అవి చాలా బాగున్నాయండి అని వెంటనే వాళ్ళ నంబర్లు కనుక్కొని ఫోన్లు చేసి చాలా బాగుందమ్మా చాలా బాగా పాడుతున్నావు చెప్పడం నాకు అలవాటు. అలాగే టీవీలో యాక్ట్ చేసే ఆర్టిస్టులు ఎవరన్నా బాగా చేసినా చాలా బాగుంది అని చెప్పడం అలవాటు. ఈ అలవాటు తెచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి రావటం. ఇందులో ఇక్కడ ఈ భక్తితో అంజనా సౌమ్య అని నాకు ఒక విసులుబాటు కల్పించారు, నేను సీడి వినలా కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉందని అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, బాగాలేదని చెప్పాల్సిన అసత్యం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి అంజనా సౌమ్య ఎందుకు పంపించలేదో నాకు తెలియదు, కానీ నాకు కూడా సీడి పంపించినట్టు విని ఉండేవాడిని నేను. అంటే ముందు అందరూ మాట్లాడుతుంటారు కదా జనరల్గా, ఈయన కూడా దానిలో పెట్టి కొట్టేస్తాడు అనుకుని ఉండేవచ్చేమో తెలియదు నాకు. జనరల్గా అంతే కదండి, ఎక్కడైనా ఉపన్యాసాలు వాటిలో కూడా మనకు తెలియక్కర్లా, తెలియాలండి ప్రతిదానికి. దాని గురించి మాట్లాడటానికి అంజనా సౌమ్య చాలా అద్భుతమైనటువంటి గాయని, ఆ అమ్మాయి చిన్నతనంలోని ఇంత అద్భుతమైనటువంటి వాయిస్ పరమేశ్వరుడానికి ప్రసాదించినందుకు చాలా గొప్ప విషయం. నిజంగా ఆ అమ్మాయి యొక్క గొంతులు అనేక రకాలైన స్వరాలు విజులుదుతూ ఇవో ఇలాంటి మల్లెపూల వాసనలు వచ్చి పాట పాడుతున్నప్పుడు అని ఇట్లాంటివన్నీ బోల్డ్ అని చెప్పి చెప్పడానికి ఏముందండి, అది పెద్ద లక్ష్యం కాదు. కాకపోతే విని అనుభూతి చెంది చెప్పి పలవరించడం అనేది ఒక అందమైన ప్రక్రియ. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న సాహిత్యకారుల్లో సాహిత్యం అంటే చెప్పడంలో ఆలోచించి బుర్ర బదులు కొట్టుకొని చెప్పడం వేరు, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు తనకి మరి అందరికీ పుస్తకాలు గూట్లో ఉంటే ఇతనికి నోట్లో ఉంటాయేమో నాకు తెలియదు, టపటపటపటప మాట్లాడేస్తుంటాడు. ఏదైనా తప్పు మాట్లాడతాడేమో చూస్తేనేమో తప్పు మాట్లాడు, పోనీ పెద్ద పర్సనాలిటీ ఏమన్నా భయపడిపోయి ఊరుకోవడానికి అంటానికే కాదు. ఇతని ఇతనికి బ్లడ్ టెస్ట్ చేయడం కష్టం, ఎందుకంటే బాడీలో బ్లడ్ ఏం లేదు, మొత్తం బ్రెయినే. అందువల్ల అనంత శ్రీరాము వాళ్ళు ఇక్కడికి వస్తున్నాడు అనగానే నాకు నిజంగా ఆనందం వేసింది, ఎందుకంటే టీవీలో వాటిలో నాకు ఎక్కువ ముఖతగా పరిచయం లేదు. ఆయన ఎప్పుడో ఒకసారి చూశాను, ఈయన కవి అండి అని చెప్పారు, నేను నమ్మల ఎందుకు ఏ వాటికి ఆ వాటి చెప్పుకుందాం, ఏ ఈయన పెద్ద కవి ఏంటండి, కవి అంటే ఇదిగోసం మా దానికి వెళ్ళి పరేటి రేపులో ఒక ఆరు అడుగుల అండగారు పైన ఒక లాల్చి కింద ప్యాంటు కళ్ళజోడు వివరహో ఈయన కవి గారు అనుకుంటాం, ఆయన్నే అనుకుంటాం. అందువల్ల స్పృద్రూపత్వం ఉంటే ఓహో ఈయన కవి కదా అని మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఇదే ఇప్పుడే అన్నాను, మనిషి అంగుష్టమాత్రుడైన ఆకాశాన్నంతటి ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి సాహిత్యపరుడు అనంత శ్రీరామ్. నేను రాగానే అన్నాను, నువ్వు చాలా నేను చాలా పుట్టాడండి అనంత శ్రీరామ్ అనంత, నేనే పుట్టాడిని, నేను ఇంకొకటి అనడానికి అవకాశం కల్పించిన వ్యక్తి అతను. సో ఆయన ఇదేమండి మీరు అంగుష్టమాత్రుడైనా చాలా గొప్ప ఇది ఏంటంటే అదే కదండి సక్సెస్కి సింబల్ అన్నాడు, పటక్కను వెనక్కి తిరిగి ఇట్లా అనేసాడు తిరిగాడు. అందువల్ల అట్లాంటి వ్యక్తులు, సరే శోభరాజు గారు ఆవిడ గురించి నేను చెప్పేది ఉందండి చెప్పకూడదు, అదే పండిత పుత్రులందరూ అలా అనుకోవాల్సిన పని లేదు, ఇతను మా అబ్బాయి అని చెప్పుకునేటువంటి స్థితికి తెచ్చినటువంటి
వచ్చినటువంటి వ్యక్తి కోటి గారు. నాకు నేను పాడతాను, ఏ నీ నువ్వు రెడీ అయిపోయావులే, ఇంతకాలానికి మ్యారేజ్ అవ్వలేదు కదా అని, దీంతో నీ పరిస్థితులు అలా ఉన్నావు నువ్వు, సరే. కానీ ఎవరికి వాళ్ళు పాట పాడతాం అనుకోవటం వేరండి, పాట పాడటం వేరు, పాట బాగా పాడతాం అనుకోవటం వేరు. పాటలో ఉన్నటువంటి మాధుర్య అని తెలుసుకుని పాట పాడేటప్పుడు ఒడికిపోతూ పాడటం వేరు, అంత భయం ఉంటుంది పాట పాడేవాడికి. నేను పాడతాను, నాకు భయం లేదు, నువ్వు వినడానికి నీకు భయం లేదు, మన ఇద్దరికి ఏంటి? సో అటువంటి అంజనా సౌమ్య పాడుతున్నప్పుడు నాకు జానకి గారు గుర్తొస్తారు. మనిషిలో తొట్టుపాటు ఉండదు, టెన్షన్ కనపడదు, ఉందో లేదో లాగ మనకు తెలియదు. ఏ రకమైనటువంటి లెక్క, కేవలం పాట తను పాడుతున్నాను, ఐఎమ్ డెడికేటింగ్ టు మై మ్యూజిక్, నేను నా పనిని చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తున్నాను అన్న ఒక కాన్సన్ట్రేషన్ మాత్రం ఆ అమ్మాయి పాటలో కనిపిస్తుంది. బహుశా మామూలు పాటలు ఇలా పాడగలిగిన అమ్మాయి చక్కగా భక్తి పాటలతో ఇలాగా అలరించాలనేటువంటి ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. అది జనరల్గా ఈ దశలో అందరూ అన్నట్టు ఇంత చిన్నతనంలోనే ఇలాంటి మంచి ఆలోచన రావటం అనేది, అది ఆ అమ్మాయి ఆలోచన కాదు, అది భగవద్ ఆలోచన, అది దేవుడు అమ్మాయిని ప్రేరేపించి చేపిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఆ చిన్నారి తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నాకు తెలిసిన నాలుగు ముక్కలు, నేను నాకు తెలిసినవి ఏం మాట్లాడలేదు, నా ఇష్టం వచ్చినట్టు నాలుగు ముక్కలు మాట్లాడాను. మీరందరూ ఓపిక్గా ఇసుక్తిని భరించినందుకు, భరించలేక వెనకాల మాట్లాడుకుంటున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. విడు ధైర్యం విసిరిన రాకెట్టు.